వైసీపీ ఎందుకు ఓడిపోయింది అంటే అదే ఇప్పుడు కొంతమంది నచ్చలా ఆయన పాలన అంటే. సార్ మీకు నచ్చిందా వైసీపీ పాలన? మాకు మరి ఇంతలా జనాలు ఎందుకు 11 సీట్లు? అదే జగన్ అదే మనుషులు ఇష్టం, అదే జనాలు ఇష్టం. ఎందుకు ఇంతలా ఓడించారు వైసీపీ పార్టీని? అదే మాకు కూడా అర్థం కాక మెలకొండ ఉన్నాం. అవునా? అంటే జగన్ గారు చెప్పేది ఏంటంటే మేము అన్ని ఇచ్చేసాం ప్రజలకి, అంతా చేసామని ఆయన అంటున్నారు. అదేగా మేము చెప్పుకున్నాం, ధీమాగా తిరిగాం, ఏదో జరిగిపోయింది. అది అంటే ఈవీఎంల మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి కదా అన్న. మేము అంత లోతుకి వెళ్ళే వాళ్ళం కాదు, అది కాక ఓడిపోయాంగా అసలు పట్టించుకోవట్లేదు. అంటే స్వయాన జగన్ గారే కామెంట్ చేశారు, చేశారు చూశారు ఆరోపణలు వస్తున్నాయి, చూశారు చూసారు. వచ్చే ఎన్నికలు బ్యాలెట్ పేపర్లు వాడాలంటున్నారు మరి జగన్ గారు. అది మాత్రం కరెక్టే అనిపిస్తుందా? ఈసారి ఎనకేమో 164 వచ్చినాయిగా, ఇద్దరు ముగ్గురు మీద కలిపి ఇంత ఇంత వస్తాయా అని ఎవరికి తెలియదు. వచ్చినాయా ఎప్పుడు, రాలా ఎప్పుడు? ఎంట్రామారో టైంలో, తర్వాత ఫస్ట్ 2004 వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు వచ్చినాయి ఎక్కువ. ఇంత అంటే ఎవరికి ఎక్కువ రాలా. ఈసారి బ్యాలెట్ బాక్సులు పెడితే డౌట్ అనేది ఉంది చూడు, ఏది ఈవీఎంలు ట్రాపింగ్ అని అది కూడా ఉండదు. అది అంతకుమించి అంటే గతంలో లేనంతగా ఈసారి 164 వచ్చినప్పుడు కూడా లేదు కానీ లేదు. పోయినసారి కూడా ఎక్కువ వచ్చినాయి, పోయినసారి కూడా వచ్చినాయి, ఈసారి కూడా వచ్చినాయి. ఈసారి ఎక్కువ వచ్చినాయి అంటున్నారు, ఎందుకు ఇంతలా ఎక్కువ రావడం? అదే జనాలకి డౌట్ ఉంది, ఎందుకు ఇది అంతా తలగా నొప్పి అనుకున్నారు అనుకో, అది పెట్టుకుంటే బాగుండుద్ది. అది వైసీపీ ఓడిపోవడానికి కారణాలు దరిద్రం అని మందులు తెచ్చాడు, ఏం చేస్తాం నించోడా, అక్కడ నించుని తాగాలంటే ఇబ్బంది, రోడ్డు మీద తీసుకెళ్ళాలంటే 10 మంది చూస్తారు, ఇంట్లో తీసుకెళ్దామంటే ఆడోళ్ళు కుట్టిద్ది, ఏం చేయలేని పరిస్థితి, అది పెద్ద సమస్య. అది అదొక కారణం, అట్ట అనుకోండి 100 కారణాలు ఉన్నాయనుకో. ఆ డబ్బులు ఆడోళ్ళకి వేసేది కంటే ఏదో డెవలప్ కింద చేసి ఉంటే ఏదో బాగుండేది అనేది నా అభిప్రాయం. అంతే అంత ఇంకేమి అప్పుడు అన్న, మనం చేసే చిన్న చిన్న పనులేనన్న, చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న పొరపాట్లు ఏమి లేదు, ఏమి లేదు. ఏంటంటే మెయిన్ పిచ్చి మందులు తేవటం అన్న, బ్రాండెడ్ ఉంటే బాగుండేది. పిచ్చి మందులు తేవటం, పిచ్చి మందు తేవటం, మేమన్నీ ప్రజలకు ఇచ్చేసాం, ఇవ్వాల్సినవన్నీ నీ హామీలు కూడా నెరవేర్చామని చెప్పారు, అయినా ఎందుకు ఇంత ఓడిపోయారంటే అదేనన్న. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇసుక మెయిన్ అన్న, మెయిన్ ఇసుక, దానివల్ల ఎంతోమంది రోడ్డును పడ్డారు, దానివల్ల ఎంతోమంది. ఇంకా నేను చెప్పేది ఏముంది, ఇటు చిన్న చిన్న, అది కాక లోకల్లో లోకల్ పర్సన్ ఇవ్వాలి టికెట్ అనేది, ఎవరైనా కావచ్చు, వెనకబడిన వాళ్ళు కావచ్చు అని ముందు ఎవరైనా కావచ్చు లోకల్గా వ్యక్తి. ఎందుకంటే అన్న ఇప్పుడు రిలయన్స్ సిమ్ ఉందన్న, ఏదైనా ప్రాబ్లం ఉంటే అంబానీతో మాట్లాడను, లోకల్ షోరూమ్కి వెళ్తాను. ఇప్పుడు జగన్ ఫీలింగ్ ఏంటంటే వాసన చెప్పాలంటే, నేనున్నాను నేనున్నాను, వాలంటీర్ ఉన్నారు, అంతవరకు మధ్యలో ఎవరైతే మీకేంది, ఎమ్మెల్యేతో మీకు సంబంధం లేదు, డైరెక్ట్ మీ ఇంటికి వస్తుందా లేదా అనేది అతని కాన్సెప్ట్. అంటే ఇక్కడ వైసీపీ నుంచి నిలబడ్డ అభ్యర్థి లోకల్ కాదు, మనోహర్ నాయుడు ఎవరైతే పెట్టుకున్నారు, అతను గుంటూరు కాబట్టి తీసుకొచ్చారు, కాబట్టి అతను ఎవరో తెలియదు. రేపు నాకు చిన్న సమస్య వచ్చింది అనుకో, నేను ఎవరిని వెళ్ళి అడుగుతాను చెప్పు. మన ఇద్దరు కొట్టుకున్నామన్న, స్టేషన్కి వెళ్ళాలి, ఇద్దరు మధ్యలో సమన్వయం చేయాలి. అదే లోకల్గా నువ్వు ఉన్నావు అనుకో, వెళ్ళి తప్పు ఎవరిదో ఒకళ్ళు ఏదో అంటావు, వెళ్ళిపోతాం. అదే కానీ అతని దగ్గర వెళ్ళి నేను మాట్లాడలేనుగా, అతను ఎక్కడో గుంటూరులో ఉంటాడో అమెరికాలో ఉంటాడు ఎవరికి తెలుసు. ఇప్పుడు పుల్లారావు గారు ఉన్నారు ఈ రోజు, కాకపోతే రేపు అందుబాటులో ఉంటాడు, ఇంకో వారం తర్వాత నన్ను అయ్యా ఢిల్లీ వెళ్ళాడయా, ఒక వారం తర్వాత వస్తాడే అంటారు. అది అందుబాటులో, మెయిన్ సర్వీస్ ఇవ్వాలి. డబ్బులు అంతా ఆడోళ్ళకి వేసాడన్న, మెయిన్ ఏసీ ఏసీ వాళ్ళు ఓటు బ్యాంక్ ఉంటే సరిపోయింది అని వాళ్ళ అభిప్రాయం. వాళ్ళ జనాలేం పిచ్చోళ్ళం కాదన్న, జనాలేం పిచ్చోళ్ళం కాదు. నేనేందంటే డెవలప్ అనేది అస్సలు లేదన్న, డబ్బులు వేసి ఉపయోగం అని చెప్పు నాకు. మరి ఇంతలో ఓడిపోవడానికి కారణం అంటే ఓడిపోవటంటే మొన్న ఆ గాలి అటు తోలిందిలే, ఆ గాలి అటు తోలిందిలే కానీ ఇంకా రావడానికి ఛాన్స్ లేదు. మీరు గమనించిన కారణాలు గమనించిన కారణాలు ఏమవుతుంది ఇంకా? ఇప్పుడు మంచి చేస్తే మంచిగా చెప్పుకుంటాం, చెడే చెప్పుకుంటాం, ఏముంది మనం చేసేది ఇంకా అందరి నుంచి. అన్నీ జనాలకు ఇచ్చేసాం, అన్ని జనాలకు చేసామంటున్నారు జగన్ గారు. మరి జగన్ గారు ఏమి ఇచ్చాడు? ఏమి ఇలా ఇటు ఇచ్చి అక్కడ కట్టుకున్నాడు, ఏదో ఏదో అంటాడు. అంటే ఈవీఎం లేదా గోల్మాల్ జరిగిందని మాట్లాడుతున్నారు చాలా మంది, ఆరోపణలు ఏముంటే ఎందుకు అందుకుంది సార్ కదా గోల్మాలు అనుకుంటున్నాం. అప్పుడు ఇప్పుడు ఆ ప్రభుత్వం బాగలేదని ఆయన కేసారు, 5 ఏళ్ళు ఏం చేశాడు, ఒక రాజధాని ఒక్కసారి కూడా నిలబెట్టలేకపోయాడుగా. మరి అంతకుమించి ఏముంటుంది మనకు తెలిసి వచ్చింది.
అంటే వచ్చే ఎన్నికలు బ్యాలెట్ పేపర్లు వాడాలంటున్నారు కదా జగన్ గారి ప్రయాణ చెప్పడం జరిగింది. ఎన్నికలు ఏమి కాకుండా బ్యాలెట్ పేపర్లు వాడాలి వాళ్ళు అంటున్నారు అనుకున్నారు ఫస్ట్లో జరిగినాయి, ఇప్పుడు ఎంత అనుకుంటారుగా? మంచి ఎవరు చేస్తే వాళ్ళు న్యాయం జరుగుతుంది. ఏముంది అక్కడ ప్రజలు ఏముంది, మంచి జరిగితే టెన్షన్ పోతూ ఉంటాయి. వైసీపీ పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏమీ లేవన్నా. మేజర్గా అభివృద్ధి మర్చిపోయారు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. ఇప్పుడు మెగా డిఎస్సీ అని అన్నారు, డిఎస్సీ అభ్యర్థులే ఉన్నారు 10 లాక్స్. ఆర్టీసీని నువ్వు 50,000 మందిని చేసావు, ఆర్టీసీలో దళారీ వ్యవస్థ ఎక్కువ ఉంది, అది మీరు పట్టించుకోలేదు. ఇప్పుడు దళారీ వ్యవస్థ అంటే కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్ళు తీసుకొని జీతాలు ఎంత ఇస్తున్నారు అది మీరు పట్టించుకోలేదు. ఎంత ఎన్నిసార్లు మీ దగ్గర జగన్ గారికి ఆయనకి తెలియలేదు, ఆయన కింద వాళ్ళు అందరూ ఆయన్ని మోసం చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం నిజం చెబుదామని చెప్పుకుందామన్నా కానీ ఎవరు పట్టించుకోలేదు, వెళ్ళనేయలేదు. ఇదే పాయింట్ ఎమ్మెల్యేలతో సహా ఆఖరికి నీ కింద ఎమ్మెల్యేలు అదే కాజు చెప్పారు. అందులో మీరు అవి రెక్టిఫై చేసుకొని మళ్ళీ మీరు దాటిని చేసుకుంటే అంతే, వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు నా బాధ ఏంటంటే నేను చెప్పుకోవాలి అధికారికి, మీరు వెళ్ళగీయకుండా నా ఆదని ఎవరికి చెప్పుకోవాలి? మేము ఓట్లేసి గెలిపించుకుంది ఎందుకు? మా బాధ వింటారనే కదా. నువ్వు 50,000 మంది ఆర్టీసీ వాళ్ళని పర్మనెంట్ చేసినప్పుడు అందులో ఉన్న 10,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికులను నువ్వు ఎందుకు మార్చావు? అవకాశాన్ని పెట్టావు, జాబ్ సెక్యూరిటీ ఇచ్చావు, వాళ్ళతో పాటు సమానంగా వీళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళని ఎందుకు కలపలేదు? అన్ని వర్గాల్లో అలాగే ఉన్నాయి కదా. వ్యతిరేకించారు ఎందుకు వ్యతిరేకించారు? మీరు పట్టించుకోవాలి, ఇలాంటి వాటిని రెక్టిఫై చేసుకోవాలి. కానీ నేను ఇప్పుడు నీకు 10,000 ఇస్తే నువ్వు తింటావు తాగుతావు అన్న ఇంతెందుకు? అమ్మ ఒడి అని వేశారు ఫస్ట్లోనే. అదే అమ్మ ఒడి నేను అప్పుడు ఆ టైంలో చదువుకుంటున్నాను, మా రూమ్ ఎదురే ఒక ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలకి అమ్మ ఒడి పడ్డది. సాయంత్రానికి అతను తీసుకొచ్చుకొని తాగాడు, తిన్నాడు, వండుకొని తిన్నాడు, అయిపోయింది. ఇది ట్రూ, నా కళ్ళ మీద జరిగి అది అమ్మ ఒడి వేస్టే కదా, ఆ పిల్లలకి ఉపయోగం లేదు. అది ఇలా ఉపయోగించుకున్నారు, అది అవసరమైన వాడికి ఇచ్చేది బాగుంటుంది. స్కూళ్ళు బాగా చేశారు 1, వైద్యం బాగుంది అది 1. మరి కానీ 11 సీట్లకి పరిమితం అయిపోయారు కదా అన్న వాళ్ళు. 11 సీట్లు పరిమితం అయిపోయారంటే అదే మీరు జనాలను ఆయనకి ఏం ఓటింగ్ మెజారిటీ ఎంత తక్కువ 40% వచ్చింది. 40% వచ్చిన రేవంత్ రెడ్డి గారు గెలిచారు తెలంగాణలో, 40% వచ్చిన మోడీ గారు పిఎం అయ్యారు, 40% వచ్చిన మీరు 11 సీట్లకు పరిమితం అయ్యారంటే ఒక నియోజకవర్గంలో మెజారిటీ పీపుల్ మిమ్మల్ని వద్దనుకున్నారు, 60% మిమ్మల్ని వద్దనుకున్నారు. 60% 20% అభివృద్ధి కావాలనుకునే వాళ్ళు ఉంటారు. న్యూట్రల్ ఓటర్లే తేడా ఉంటుంది. నీ క్యాడర్ నిన్ను ఎప్పుడు మోసం చేయాలనుకోవాలా? కానీ నీ క్యాడర్నే మీరు మాట నిర్లక్ష్యం చేశారు, వాళ్ళే తేడా కొట్టారు. వైసీపీ పార్టీ ఓడిపోవడానికి కారణాలంటే కారణాలంటే కొన్ని రకరకాల కారణాలు ఉంటాయి. ఇక్కడ లోకల్గా మాట్లాడుకుంటే చిలకలూరుపేటలో ఎందుకు ఓడిపోయిందంటే, గతంలో చిలకలూరుపేటలో ఓడిపోయిందంటే రజని ఎక్కడ తిరిగి సక్రంగా ఎక్కడ ఏం పని చేయలేదు. అవును మార్చారుగా. అవును ఏదో స్థానిక క్యాండిడేట్ ఎవరైనా ఆలోచిస్తారు. ఓకే అవును లోకల్ లోకల్ క్యాండిడేట్ ఎందుకంటే ఇక్కడ సమస్యల మీద పరిష్కారంగా వాడడానికి వాళ్ళు అయితే బాగా పనిచేస్తారు, మనకు అందుబాటులో ఉంటారు, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అనే దాంతో ఉంటారు. కాదు మనకు అందుబాటులో లేదనే దాంతోనే పులారావు గారికి ఓట్లు వేశారు. గుంటూరు కానీ జిల్లా అంతా కూడా ఒక సీటు కూడా రాలేదు. జిల్లా మొత్తం ఒక సీటు రాలేదంటే రాలేదంటే ఆయన ఏదో పథకాలే మొత్తం నాకు పనిచేస్తాయన్నాడు. అవి పథకాలు కొన్ని రకాలుగా పనిచేయలేదు. ఏ అందరికీ పథకాలు లేవు కదా. మన కొంత 9 నవరత్నాల పథకాలు అంటే 99% పనిచేసామని 150-150 సీట్లు వస్తాయని ధీమాతోనే ఉన్నాడు. కానీ అక్కడ అంత అనుకున్నంత ఇదిగా లేదు. అదే అన్న జగన్ గారు ఓడిపోయిన తర్వాత కూడా మరి ప్రజలు ఓట్లు ఏమయ్యారు? ఓట్లు వేయటం వేశారు, 40% ఓట్లు ఆయనకు కూడా వచ్చినాయి. ఏ పూర్తిగా ఏం లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే ధనికుడు ఏంది అట్లాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఇది బాగా పనిచేసినాయి. ఉద్యోగస్తులు అసలు ఎవడు ఓటేలే, బ్యాలెట్ ఓట్లు కానీ ఈ ఓట్లు కానీ దాని మంచిగా పనిచేసినాయి. ఇదే అంతే మరి అదే జరిగింది అక్కడ. అంటే గత ఎన్నికల్లో వచ్చి 21-22 వచ్చినాయి కదా, 23 సీట్లు వచ్చినాయి కదా టీడీపీకి. అప్పుడు ఏమనుకోవాలి? అప్పుడు కూడా ప్రజలు మార్పు ఎప్పటికప్పుడు మార్పు కోరుకుంటారు. మార్పు కోరుకున్నందువల్లే మార్చింది ఈసారి.
నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావచ్చు. అదే మనం చెప్పలేం కదా, ప్రజల నాడు ఇది, ప్రజల చేతిలో నుంచి రావాల్సిన సమస్య. జగన్ గారు చేయగలిగింది సరిగా అడ్మినిస్ట్రేటర్గా సరి మెయింటైన్ చేయలేదు అనేది ప్రజల్లో ఒక రకమైన వాడిక. రెండవది ఏంటంటే ఈ పొలాలు పాస్బుక్లు కదా, కొంత రైతుల్లో ఒక రకమైన మార్పు వచ్చేసింది. ల్యాండ్ ఎట్ ల్యాంగ్ ఇది వీటి మీద ప్రజల్లో ఒక రకమైన మార్పు వచ్చేసింది, రైతు వారిగా కొంత మార్పు వచ్చింది. ఈ లేబర్లో కూడా ఉచితంగా ఈ మంగళ ఈ బీసీలకి మరి కొంతమంది పనికి మాలిన వాళ్ళకి డబ్బులు ఉచితంగా ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వాలా, వాళ్ళు షాకిరి చేసుకుంటున్నారు కదా, వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలనేది ఆ రకమైన మార్పులో కొంతమంది మారిపోయి మార్పు ప్రకారంగా కోరుకోవాలని ప్రజలు కోరుకున్నారు. మరి గతంలో 151 సీట్లు ఇచ్చిన వైసీపీకి కేవలం ప్రతిపక్షంలో 11 సీట్లకే పడగొట్టారు ప్రజలు. ప్రజలే ఇంత ఇంత వ్యతిరేకత ఎలా వచ్చింది అంటే, అసలు జగనే గెలుస్తాడని చెప్పి ప్రజల్లో ఒక రకమైన ఇనికిడి వచ్చేసింది. కానీ కొంతమంది వ్యూహం ఫాల్ట్ వల్ల తెలుగుదేశం వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారు.